వెల్కమ్ టు ఇష్ట సఖి ఈ రోజు మీకు బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ కలెక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ కలెక్షన్ చూపించడానికి మేము వచ్చేసాము కేపిహెచ్పి కాలనీ కుక్కపల్లి రోడ్ నెంబర్ టూ లో ఉన్న ఆర్కే బ్రదర్స్ మరి ఆర్కే బ్రదర్స్ లో ఎలాంటి వెరైటీ కలెక్షన్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయో లేట్ చేయకుండా చూద్దాం ఆర్కే బ్రదర్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మణికంఠ గారు ఎలాంటి డ్రెస్సెస్ వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ మణికంఠ గారు మరి ఎలాంటి డ్రెస్సెస్ చూపిస్తున్నారు ఈ రోజు ఆర్కే బ్రదర్స్ డ్రెస్సెస్ కి స్పెషల్ కలెక్షన్ చాలా వెరైటీస్ ఉంటాయి మన వ్యూవర్స్ కోరిక మేరకు ఈ రోజు అన్ని ఎక్స్ట్రా లార్జ్ సైజ్ లో డ్రెస్సెస్ చూద్దాం ఎక్స్ట్రా లార్జ్ సైజ్ అంటే ఎక్స్ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే ఎక్స్ఎల్ సైజ్ లోనే చూస్తున్నాం ఈ రోజు వెరైటీస్ అన్ని ఓకే ఫస్ట్ వచ్చి మనకు పటియాల స్టైల్ మంచి లైట్ వెయిట్ పటియాల వస్తుంది ఇది మనకు నెక్ అనేది రౌండ్ నెక్ తీసుకున్నాం మిచి గోట్ అనేది మనకు గ్రీన్ కలర్ గోట్ వర్క్ ఇవ్వడం వల్ల కొంచెం డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది మిడిల్ అంతా మనకు క్లాత్ బటన్స్ హైలైట్ చేసుకున్నాం క్రీపర్ స్టైల్ అంతా సేమ్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ యూజ్ చేస్తూ మనకి మిడిల్ మిడిల్ అంతా చిప్స్ వర్క్ ఎలైట్ చేస్తూ మనకు ఫ్లోరల్ డిజైన్ అనేది హైలైట్ అయిందండి లోపల మనకు సాటిన్ తీసుకున్నాం తీసుకోవడం వల్ల కొంచెం డిఫరెంట్ షైనింగ్ గా ఉంటుంది మనకి అదే దామన్ పాట అనేది ఇంకొంచెం స్పెషల్ గా మనకు గోల్డ్ అండ్ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనకు బోర్డర్ స్టైల్ అయితే ఇచ్చాను సైడ్ కట్స్ కూడా కొంచెం కాంట్రాస్ట్ గా ఇచ్చామండి ఇంకేంటే మనకు పట్టేలా కంప్లీట్ గా బాధిని టైప్ ఆఫ్ థ్రెడ్ వర్కింగ్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతుంది ఓకే సో గ్రీన్ కలర్ పటియాలా ఇచ్చారు బాందిని స్టైల్ లో వర్క్ అనేది ఇచ్చారు వర్క్ అనేది బాందిని స్టైల్ లో తీసుకున్నాం దీనికి దుప్పటా కూడా మనకు బాందిని స్టైల్ లోనే మనకి ఎలివేట్ అవుతూ లేస్ వర్క్ అనేది కంటిన్యూ గా తీసుకున్నాం వావ్ నైస్ కలెక్షన్ చాలా స్పెషల్ గా ఉంది మనకి కలర్ కూడా బాగుంది ఎంత ఉంటుంది దీని కాస్ట్ ఓన్లీ 1790 రూపీస్ 1790 రూపీస్ ఈ డ్రెస్ కాస్ట్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ మనకి ఏంటంటే లాంగ్ ఫ్రాక్ మోడల్ అండి ఓకే మనకు కటింగ్ స్టైల్ అనేది మాత్రం మీకు ఫిష్ కట్ మోడల్ ఎలివేట్ అవుతుంది అంటే ఇక్కడ మనకు కొంచెం టైట్నెస్ వచ్చి అక్కడ అమ్రాల కట్ అనేది కొంచెం హెవీగా వస్తుంది అనమాట మనం ముందు నెక్ తీసుకున్నట్లయితే మనకు హై నెక్ మోడల్ తీసుకున్నాం అండి కొంచెం రౌండ్ షేప్ తీసుకున్నాం బట్ ఇక్కడ మనకు జ్యువెలరీ నెక్ పార్ట్ అనేది హైలైట్ చేస్తున్నాం కంప్లీట్ గా మనకు ఒక పైపింగ్ స్టోన్ వర్క్ కంప్లీట్ గా స్టోన్స్ కానీ తీసుకుంటే ఎలివేట్ చేసుకున్నాం ఫ్లవర్ డిజైన్స్ అనే థ్రెడ్డింగ్ స్టైల్స్ తీసుకుంటూ ఆప్లిక్ కట్ వర్క్ స్టైల్ లో మనకి నెక్ పార్ట్ అనేది హైలైట్ అయింది అంతే హెవీనెస్ మనకు టూ బంచెస్ ఎక్కువ పార్ట్ లో చూడొచ్చండి కంప్లీట్ గా ఆ మెటీరియల్ మనకు ఇలా ఎలివేట్ చేసుకున్నాం ఇక్కడ కూడా పైపింగ్ బీచ్ మనకి ఆప్లిక్ వర్క్ లో ఇక్కడ ఎక్కువ పార్ట్ అంతా ఇక్కడ హెలివే అయింది కట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కొంచెం టైట్నెస్ వస్తుంది ఇక్కడ టైట్నెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి అంబ్రెలా కట్ అనేది ఫుల్ హెవీగా ఉంది అంటే ఈ మోడల్ అనేది మనకి ఫిష్ కట్ స్టేప్ లో మనకి హెవీగా వస్తుంది లైట్ స్టిఫ్ గా ఉంటుంది లైట్ స్టిఫ్ గా ఉంటుంది మెటీరియల్ వచ్చే కూడా మనకి రా సిల్క్ మెటీరియల్ రా సిల్క్ మెటీరియల్ దీనికి మనం బాటమ్ అనేది మేం సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కొంచెం కాంట్రాస్ట్ వచ్చే పింక్ షేడ్ గా తీసుకున్నాం ఓకే దుప్పటా మాత్రం మనకి ఇది మనకి మెరూన్ షేడ్ నెట్టెడ్ ఇచ్చారు వీటిలో కలర్స్ ఏమైనా ఉంటాయి వీటిలో కలర్ చాయిస్ కూడా अवेलेबल ఉంటుంది ఓకే ఎక్సెల్ సైజ్ కలర్ చాయిస్ కూడా ఉంటుంది కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ 1510 రూపాయస్ ఇంత స్పెషల్ గా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి కేవలం 1510 రూపాయస్ ఓన్లీ నెక్స్ట్ వైట్ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ వెరైటీ వచ్చి మంచి జూట్ వెరైటీ మేడం జూట్ లోనే మనకి ఇది ఫ్రాక్ మోడల్ లాంగ్ ఫ్రాక్ మోడల్ వస్తుంది బట్ ఈ వెరైటీ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది ఈ మోడల్ అనేది మనకు క్రాప్ టాప్స్ లో కూడా చూసాం బట్ ఈ క్రాప్ అటాచ్ చేస్తూ మనకి ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్ చేస్తుంది మనకి ఎక్కువ పాట అంతా కంప్లీట్ గా జూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం జూట్ ఫ్యాబ్రిక్ మీద మనకి సిల్వర్ థ్రెడింగ్ స్టైల్ అనేది కంప్లీట్ గా మనకి ఎంబ్రాయిడింగ్ స్టైల్ లాగా ఎలివేట్ చేస్తాం కంప్లీట్ గా వన్ సైడ్ నెక్ హై నెక్ నుంచి మనకి కంటిన్యూగా వస్తుంది మనకి వీటిలో మిడిల్ మెన్ లో హనీ స్టోన్స్ వర్క్ తీసుకోవడం వల్ల చాలా హెవీగా ఉంటుంది నెక్ కూడా రౌండ్ నెక్ తీసుకున్నాం కాంట్రాస్ట్ వచ్చి గోట్ వర్క్ సిల్వర్ థ్రెడ్ యూజ్ చేస్తూ హైలైట్ గా వస్తుంది అనమాట ఈ వర్కింగ్ స్టైల్ అనేది మనం పార్ట్ లో వన్ సైడ్ కూడా చూడవచ్చు బెల్ట్ పార్ట్ లో ఎండింగ్ స్టైల్ లో ఉంటుంది జూట్ వెరైటీ అండి ఇది కంప్లీట్ గా జూట్ మీద కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్ అనమాట మనకి ఆఫ్ ది పార్ట్ అనేది మనకి ఏంటంటే షేడెడ్ టైప్ మంచి గ్రీన్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ మిక్స్ అవుతూ దీని మీద ప్రింటింగ్ స్టైల్స్ అని కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది మిడిల్ లో అంతా మనకి ఎల్లో ఆరెంజ్ మిక్స్ అవుతూ హైలైట్ గా వస్తుంది అంతే హెవీనెస్ అనేది మనం దామండ్ పార్ట్ లో విత్ డిజిటల్ ప్రింట్ తో చూడొచ్చు ఓకే చాలా హెవీగా ఉంటుంది అండి మల్టీ కలర్స్ డిఫరెంట్ డిజైన్ చాలా హెవీగా ఉంటుంది మనకి ఇలా ఫ్రంట్ ఉంటే మనకు బ్యాక్ కూడా మనకు కొంచెం వర్క్ అనేది చూడొచ్చు బ్యాక్ కూడా మనకి నెక్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ కి కూడా ఇచ్చారు కొంచెం స్పెషల్ అపియరెన్స్ కోసం ఇక్కడ కూడా మనకి నెక్ పార్ట్ అనేది హైలైట్ గా తీసుకున్నాం ఓకే దీనికి మనం బాటమ్ గాని మనం దుప్పటా గాని ఒకసారి చూద్దాం ఓకే బాటమ్ అనేది మనకి డ్రెస్ లో మేజర్ కలర్ అనేది ప్రిఫర్ చేస్తూ కాంట్రాస్ట్ వచ్చేలా ఇచ్చారు దీనికి దుప్పటా నెట్టెడ్ తీసుకున్నాం మేడం నెట్టెడ్ తీసుకొని మనకు సిల్వర్ కలర్ ప్యాచ్ అనేది అటాచ్ అవుతుంది ఓకే హ్యాండ్స్ క్యూస్ చేయడానికి వీలుగా కూడా మనకు నెట్టెడ్ క్లాత్ ఇచ్చారు ఓకే స్పెషల్లీ లేటెస్ట్ కలెక్షన్ అండి మరి కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ 2870 రూపీస్ 2870 రూపీస్ ఈ డ్రెస్ కాస్ట్ ఇంకా కలర్ఫుల్ కలెక్షన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ డ్రెస్ చూద్దాం నెక్స్ట్ డ్రెస్ వచ్చి మంచి పార్టీ వేర్ లుక్ చూస్తున్నాం అండి పార్టీ వేర్ గ్రాండ్ కలెక్షన్ అండి మనకి ఇక్కడ నెక్ పార్ట్ అనేది హై నెక్ తీసుకున్నాం అండి కంప్లీట్ గా మనకు బోట్ నెక్ అనేది ఎలివేట్ చేసుకున్నాం మంచి మనకు క్రీమ్ కలర్ నెట్టెడ్ మీద ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేస్తూ మనకు ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం బట్ క్రీపర్ పార్ట్ అంతా మనకు కంప్లీట్ గా స్టోన్ వర్క్ తీసుకున్నాం అండి స్టోన్ వర్క్ తీసుకుని ఎలివేట్ చేసుకున్నాం మనకు ఫ్లవర్ వర్క్ అనేది కంప్లీట్ గా గోల్డ్ కలర్ సీక్వెన్స్ వర్క్ అయితే మనకు ఎలివేట్ అవుతుంది అనమాట బట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అంతా మనకు ఆరెంజ్ కలర్ థ్రెడ్ యూస్ చేయడం వల్ల మనకు హై నెక్ పార్ట్ అనేది చాలా హెవీగా కనిపిస్తుంది అంతే హెవీనెస్ మనం ఎక్కువ పార్ట్ లో కూడా అండి కంప్లీట్ గా సీక్వెన్స్ వర్క్ మనకు ఒక షేడెడ్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నాం అనమాట ఒకటి వచ్చి మనకు సిల్వర్ సీక్వెన్స్ వర్క్ తీసుకుంటే ఒకరు కాపర్ షేడ్ తీసుకుని మనకు ఎక్కువ పార్ట్ అంతా హెవీగా తీసుకున్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే కలీస్ చాలా దగ్గర దగ్గరగా తీసుకున్నాం కలిసి దగ్గర దగ్గరగా తీసుకుని హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఆరెంజ్ అండ్ మనకు లైట్ లైట్ అండ్ డార్క్ ఆరెంజ్ వింగ్ స్టైల్ కానీ ఇక్కడ వచ్చి మనకు లైట్ క్రీమ్ షేడ్ కానీ దామన్ పార్ట్ వచ్చే గోల్డ్ ప్యాచ్ అనేది సిల్వర్ ప్యాచ్ అనేది అటాచ్ చేసుకున్నాం అలాగే రా సిల్క్ ఆరెంజ్ అనేది అటాచ్ చేసుకున్నాం అండి చాలా హెవీగా పార్టీ వేర్ కి చాలా గ్రాండ్ గా కలర్స్ యూస్ చేస్తూ యూస్ చేస్తూ డ్రెస్ ని డిజైన్ చేశారు దీనికి మనం చుడి అనేది మనకు సేమ్ గోల్డ్ షెడ్ అని హనీ కలర్ కాంబినేషన్ లో ఎలివేట్ చేసుకున్నాం దుప్పటా మాత్రం నెట్టెడ్ తీసుకున్నాం అండి ఓకే ఈ ఫ్యాబ్రిక్ మనం సేమ్ కలర్ యూస్ చేసాం కాబట్టి నెట్టెడ్ అనేది తీసుకొని ప్యాచ్ అటాచ్ చేస్తూ హైలైట్ చేసుకున్నాం వావ్ టోటల్లీ కలర్ఫుల్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ చాలా స్పెషల్ ఉందండి మరి కాస్ట్ దీని కాస్ట్ వన్కు 3170 రూపాయలు ఓకే వియర్స్ చూస్తున్నారు కదా ఆర్కే బ్రదర్స్ లో మనం ఇప్పుడు చూస్తున్నాం కలర్ఫుల్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ డ్రెస్సెస్ కదా ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఇలాంటి డ్రెస్సెస్ ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కాబట్టి విజిట్ చేయండి కేపీహెచ్పి కాలనీ కుకట్పల్లి రోడ్ నెంబర్ టూ లో ఉన్న ఆర్కే బ్రదర్స్ ఆర్కే బ్రదర్స్ లో హోల్సేల్ ప్రైజెస్ కి ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ మార్కెట్ లో బాగా రన్నింగ్ ఉన్నాయి క్రాప్ టాప్స్ అండి క్రాప్ టాప్స్ లో మన దగ్గర చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఎక్సెల్ సైజ్ లో కూడా మన దగ్గర కంప్లీట్ గా లెంత్ వస్తుంది అండి లాంగ్ లెంత్ మోడల్ లో క్రాప్ట్రాప్స్ మోడల్ మనకు షార్ట్ లెంత్స్ అవైలబుల్ ఉంటాయి లాంగ్ లెంత్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది లాంగ్ లెంత్ మోడల్ విత్ ఫుల్ స్లీవ్స్ తో మనకి అవైలబుల్ ఉంటుంది మంచిది మనకు మెటీరియల్ ఎలివేట్ చేస్తున్నాం నెక్ అనేది కాలర్ నెక్ తీసుకున్నాం కంప్లీట్ గా మనకి ఇక్కడ మిడిల్ కూడా ఒక జిప్ తీసుకునే సార్ మనకి ఎక్కువ పాట అంతా ఇలా హెయితే ఇక్కడ మనకు కంప్లీట్ గా ఎండింగ్ వచ్చి కంప్లీట్ గా అప్పలిక్ వర్క్ దిస్ అంటే ఆపిల్ కట్ టు తీసుకున్నాం ఓకే ఈ ఎండింగ్ అంటే ఆపిల్ కట్ తీసుకునేసి దాని మీద కంప్లీట్ గా మనకు పిటాయి వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నాం పిటాయి వర్క్ అలాగే జడసి వర్క్ కూడా తీసుకుంటూ మనకు అప్పలిక్ షేడ్ లోనే మనకు కాంట్రాస్ట్ మంచి గోల్డ్ షేడ్ తీసుకోవడం వల్ల చాలా డిఫరెంట్ గా ఉంటుంది దీనికి మనకు స్కార్ట్ ఎలా వస్తుంది అంటే కంప్లీట్ గా జూట్ మెటీరియల్ మనకి మంచి కాటన్ జూట్ మెటీరియల్ అండి ఇది నైస్ అది కూడా చెక్ స్టైల్ లో ఇచ్చేసి 3 కలర్స్ అలా యూస్ చేసి ఇలా చేస్తే చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ గా నైస్ చాలా చాలా బాగుంది ఇదంతా మనకి ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ మంచి కాటన్ జూట్ అండి దాని మీద చెక్స్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది ఓకే దీని దుప్పటా కూడా మనకు నెట్ లో తీసుకొని మంచి బ్లాక్ కలర్ స్పెషల్ కలెక్షన్ క్రాప్ టాప్ వెరైటీ మనకి కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ టూ థౌసండ్ త్రీ ఎయిటీ రూపీస్ ఓకే వియర్స్ టూ థౌసండ్ త్రీ ఎయిటీ రూపీస్ ఈ డ్రెస్ వెరైటీ వచ్చి కూడా మనకు ఫ్రాక్ మోడల్ అనేది ఇది మనకి ఓకే ఒక డిజైనరీ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాం కంప్లీట్ గా మనకు స్ప్రింగ్ వర్క్ అనేది ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా ఒక స్ప్రింగ్ గోల్డ్ షేడ్ లో తీసుకొని ఆ స్ప్రింగ్ అంతా మనం ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాము అవుట్ లైన్ స్టోన్స్ స్టోన్స్ తీసుకొని తీసుకొని కొంచెం స్పెషల్ గా అది కూడా ఒక లీఫ్ డిజైన్ లాగా మనం ఎలివేట్ చేసుకుంటూ ఇక్కడ వన్ సైడ్ ఎలా తీసుకున్నాం బట్ అనదర్ సైడ్ చూసుకున్నట్టు కంప్లీట్ గా మనకి నెట్టెడ్ క్లాత్ అండి ఇది వచ్చి మనకు కాపర్ సల్ఫేట్ నెట్టెడ్ తీసుకొని మనం ఎలివేట్ చేసుకున్నాం ఇక పాటంతో కొంచెం డిజైన్ స్టైల్ లాగా నెట్టెడ్ తీసుకొని హైలైట్ చేసాం అనమాట ఈ స్ప్రింగింగ్ టైప్ ఆఫ్ వర్క్ ని మనకు బెల్ట్ పార్ట్ కూడా అంతే హెవీగా చూడొచ్చు ఇక్కడ మనకు ఒక డిపెండెంట్ కూడా హైలైట్ గా వస్తుంది చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇక్కడ ఇక పార్ట్ అనేది ఇంత వెరైటీగా ఉంటుంది కలీస్ కూడా చాలా దగ్గర దగ్గరగా తీసుకొని మనం హైలైట్ చేసుకున్నాం సీ బ్లూ యూస్ చేశారు మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చి మనకు రా సిల్క్ లైట్ వెయిట్ వస్తుంది మనకు దీనికి దామన్ పాట ఏంటంటే కొంచెం వేరియేషన్ చూపించామని ఈ ప్యాచ్ అనేది మనకు కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకు బ్యాక్ అటాచ్ చేసాం అంటే కొంచెం షోయింగ్ కోసం కొంచెం వెరైటీ అనేది డిఫరెంట్ వేరియేషన్ దీనికి మనం సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే చూడి అండ్ దుప్పటా మనం ప్రిఫర్ చేసాము నైస్ చూడి అండ్ దుప్పటా కూడా పార్టీ వేర్ కలెక్షన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో ఓన్లీ ఎకో పార్ట్ ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ 2170

నెక్ రౌండ్ నెక్ తీసుకొని కాంట్రాస్ట్ వచ్చే విధంగా గోట్ వర్క్ అనేది పింక్ కలర్ ఇవ్వడం వల్ల కొంచెం షైనింగ్ కనిపిస్తుంది అంతే మనకు ఒక నెక్లెస్ టైప్ ఆఫ్ వర్క్ అనేది ఇక్కడ అండి కంప్లీట్ గా స్టోన్స్ తీసుకున్నాము కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ ఇస్ చేస్తూ హైలైట్ గా తీసుకున్నాం అనమాట ఇక్కడ కంప్లీట్ గా మంచి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బెనరా స్టైల్ క్లాత్ తీసుకోవడం వల్ల చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కలర్ కాంబినేషన్ మిక్స్డ్ షేడ్ అండి ఒక పింక్ షేడ్ కి మనకు ఒక గోల్డ్ షేడ్ కానీ ఒక ఆరెంజ్ షేడ్ రెండు మిక్స్ అవుతూ మనకు ఒక షేడెడ్ మెటీరియల్ మొత్తం మెటీరియల్ రాజు వస్తుంది మనకి గేర్ అనేది కూడా చాలా హెవీగా హెవీ లెంత్ ఇచ్చేసారు మనకి ఫుల్ అంబ్రెల్లా కట్ అనేది వస్తుంది మనకి ఇంత హెవీగా ఉంటుంది ఇంత హెవీనెస్ మనం బ్యాక్ కూడా చూడొచ్చు ఓకే బ్యాక్ కూడా మనకి అదే బనారస్ క్లాత్ హెవీగా హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చే విధంగా పింక్ హ్యాండ్స్ ఇచ్చారు సో ప్రతి ఒక్క డ్రెస్ కి కూడా స్లీస్ వాళ్ళ ఇష్టం మీద డిపెండ్ అవుతుంది వేసుకోవచ్చు బట్ దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనం చుడి కానీ మనకు దుప్పటా కానీ ఇలా చాలా స్పెషల్ ఉంది హెవీ గేర్ చాలా మంది ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ గా డిజైన్ చేయించిన డ్రెస్ కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ టూ థౌసండ్ త్రీ ఎయిటీస్ అండ్ టూ థౌసండ్ త్రీ ఎయిటీ రూపీస్ కి స్పెషల్ కలెక్షన్ అండ్ గ్రాండ్ కలెక్షన్ డ్రెస్ ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉంది నెక్స్ట్ వైట్ చూద్దాం నెక్స్ట్ మన దగ్గర మనకు కాటన్ వెరైటీలో కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి చాలా ఒక డిఫరెంట్ షేడ్స్ లో అవైలబుల్ ఉంటాయి అంటే కాలేజ్ పర్పస్ ఆఫీస్ పర్పస్ కి పర్పస్ బాగుంటుంది మనకి ఎక్కువ పార్ట్ అంటే మనకు నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ హైలైట్ చేసుకున్నాం నెక్ అనేది మనకు వి నెక్ తీసుకున్నాం ఇక్కడ కూడా మనకు ఆరెంజ్ మిక్స్ షేడెడ్ లాగా మల్టీ కలర్స్ చూస్ చేస్తూ ఒక ప్యాచ్ ని అటాచ్ చేస్తూ హైలైట్ గా తీసుకున్నాం అండి ఇది కూడా మనకు వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట yes రిబ్బన్ వర్క్ రిబ్బన్ వర్క్ లాగా మనకి ఎలివేట్ అవుతుంది మనకి ఎకో పార్ట్ అంతా ఇక్కడ తీసుకున్నట్లయితే మంచి కాటన్ వెరైటీ అండి కాటన్ వెరైటీ మీద కూడా మనకు పోషంపల్లి డిజైన్ లాగా మనకు హైలైట్ గా వస్తుంది బట్ అంతే హెవీనెస్ ప్రింటింగ్ స్టైల్ అనేది వెరైటీ గా పార్ట్ ఎలివేట్ చేసుకున్నాం ఈ ప్రింటింగ్ స్టైల్ అనేది మనకు సిల్కీ షేడ్ లాగా ఉంటుంది చూడండి షైనింగ్ మనకు ఒక షిబోరి అంటే డిజిటల్ ప్రింట్ స్టైల్ లాగా మనకు హైలైట్ గా ఉంటుంది ఇంత హెవీనెస్ మన ప్రింటింగ్ స్టైల్ అనేది బ్యాక్ కూడా చూడొచ్చు దీనికి ఏంటంటే మనం బోటమ్ అనేది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రిఫర్ చేసాం అండి కాటన్ వెరైటీ వస్తుంది బట్ ఏంటంటే లేడీస్ ఎక్కువగా దుప్పటాన్ని కూడా హెవీ అలాంటి వాళ్ళ కోసం కూడా మనం నెట్ తీసుకుని దాని మీద ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసి మనం ఎలివేట్ చేసుకున్నాం నైస్ చాలా బాగుంది ఆఫీస్ పర్పస్ ఇప్పుడు వరకు పార్టీ వేర్ లో అన్ని గ్రాండ్ కలెక్షన్ చూసాము ఇది రెగ్యులర్ వేర్ కి సంబంధించి ఎంత ఉంటుంది ఈ డ్రెస్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు కొంచెం వెస్టర్న్ లుక్ వచ్చే విధంగా డిఫరెంట్ డ్రెస్ కూడా చాలా మంచి ఫాబ్రిక్ అండి లైట్ వెయిట్ వస్తుంది ఇది కూడా నెక్ రౌండ్ తీసుకున్నాము కాంట్రాస్ట్ గోట్ వర్క్ అనేది వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం సో ప్రింటింగ్ స్టైల్ చూడండి మంచిది మనకు ఎక్కపాటి మీద కూడా మంచి నేవీ బ్లూ ప్రింటింగ్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట ఇక్కడ కలిసి మనకు కలీస్ అనేది త్రీ కలీసే బట్ అంబ్రెల్ కట్ మాత్రం చాలా హెవీగా వస్తుంది సింగిల్ పీస్ లో అనిపిస్తుంది అంత స్పెషల్ ఉంటుంది మెటీరియల్ అనేది బట్ ఆఫ్ షేడ్ అనేది మంచి మనకి ఈ మెరూన్ షేడ్ అనేది కనిపిస్తుంది ప్రింటింగ్ స్టైల్ బట్ దామన్ లో చూసుకున్నట్లయితే మనకు వైట్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ స్టైల్ అనేది హెవీగా ఉంటుంది చాలా స్పెషల్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి రఫ్ గా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ లైఫ్ కూడా ఇస్తుంది మనకి ఉంది చాలా హెవీగా ఉంటుంది ఇది కూడా అంతే దీనికి ఏంటంటే మనం సేమ్ దుపట్టా ఏంటంటే మనకి మార్బుల్ షిఫాన్ లో ఎలివేట్ అవుతుంది దుపట్టా మార్బుల్ షిఫాన్ లో చుడీ వచ్చి మనకి సేమ్ మనకి ఈ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తో మనకు చుడీ అయిపోయింది వెరీ కంఫర్టబుల్ గా ఉంటుంది వేర్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ గా ఉంది మరి కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఓకే వియాస్ చూస్తున్నా కదా స్పెషల్ ఫ్యాబ్రిక్స్ తో స్పెషల్ కలెక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ అన్ని కూడా ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి స్పెషల్ కలెక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే కేపీహెచ్పీ కాలనీ కుక్కట్పల్లి రోడ్ నెంబర్ టూ లో ఉన్న ఆర్కే బ్రదర్స్ ని ఖచ్చితంగా ఖచ్చితంగా విజిట్ చేయండి నెక్స్ట్ వైట్ చూద్దాం మంచి లాంగ్ ఫ్రాక్ మోడల్ అండి ఇది కూడా ఎక్సర్సైజ్ ఉంది మనం దీనికి నెక్స్ట్ స్పెషాలిటీ ఉంది అండి కంప్లీట్ గా మనకు ఒకటి కాంట్రాస్ట్ వచ్చే విధంగా కట్ వర్క్ మనం ఇక్కడ తీసుకున్నాం మంచి జూట్ మెటీరియల్ మంచి గోల్డ్ జరి యూస్ చేస్తూ మనం హైలైట్ చేస్తాం ఇక్కడ మనకు చూడండి కంప్లీట్ గా ఏంటంటే మనకు యాంటిక్ షేడ్ లో ఉండే మనకు ఒక కుందన్ స్టైల్ కానీ మనకి ఏంటంటే ఒక లీఫ్ పార్ట్ కానీ కంప్లీట్ గా ఒక యాంటిక్ షేడ్ లో ఉండే మెటీరియల్ యూజ్ చేస్తూ ఫ్లవర్ డిజైన్ అనేది చూసాం అనమాట మిడిల్ అంతా కంప్లీట్ గా జర్దోసి వర్క్ తీసుకోవడం వల్ల చాలా అంటే మనకి ఇలాంటి డ్రెస్సెస్ ఏంటంటే మనం జ్యువెలరీ ప్రిఫర్ చేయాలి ఇలాంటి హై నెక్ మోడల్ లాగా మనకు ఇక్కడ ఉంటుంది పార్ట్ అనేది కొంచెం ప్లైన్ తీసుకుంటూ మనకి మిక్స్ షేడ్ అనమాట ఇది కలర్ కాంబినేషన్ కూడా ఏంటంటే మనకి గ్రీన్ కి మనకు లైట్ అండ్ డార్క్ షేడ్స్ మిక్స్ అవుతూ హైలైట్ వస్తుంది బెల్ట్ పార్ట్ అంతా మనకి నెట్ చూస్తూ మనకు ఉంటుంది ఈ బెల్ట్ పాట్ ఏంటంటే కొంతమంది ట్రాన్స్పరెంట్ ఉంది అనుకుంటే దీని క్లాత్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ దీనికి స్పెషల్ అంతా మనకి నుంచి అండి పార్ట్ నుంచి చాలా వేరియేషన్స్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నారు ఇదంతా కంప్లీట్ జూట్ అండ్ మనకి ఏంటంటే జెరీ రెండు మిక్స్ అవుతూ షైనింగ్ వస్తూ ఉంటుంది ఒక పార్ట్ అంతా వేవ్ డిజైన్ తీసుకున్నాము బట్ ఇక్కడ తీసుకున్నట్టు కాపర్ సల్ఫేట్ హైలైట్ చేసుకున్నాము అంతా ఎండింగ్ అనేది సేమ్ అనేది తీసుకుని గోల్డ్ ఇలాగ మనకు త్రీ వేరియేషన్స్ తీసుకుంటూ కింద దామన్ పార్ట్ అంతా హైలైట్ గా ఉంటుంది వెరైటీ స్పెషల్ కలెక్షన్ జ్యువెలరీ అవసరం లేదు పార్టీ వేర్ కలెక్షన్ దీనికి ఏంటంటే మనం బోటమ్ అనేది కూడా మనకి ఇలాగే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అంటే దీంతో షేడెడ్ టైప్ ఆఫ్ వన్ షేడెడ్ అనేది ఇక్కడ ఎలివేట్ మాత్రం తీసుకున్నా చూస్తున్నారు కదా ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మరి డ్రెస్ చూస్తే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా మరి ఈ డ్రెస్ లోనే వేరే కలర్ మానిక్యూర్ కి వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం సో ఫ్రెండ్స్ ఇందాక చూసాం కదా మనం ఈ డ్రెస్ లో గ్రీన్ కలర్ చూసాము ఇప్పుడు మేనిక్యూర్కి వచ్చేసి బ్లూ వేసాము ఈ కలర్ కూడా చాలా స్పెషల్ గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ పార్ట్ నుంచి చూస్తే మనకి ఒక బనారస్ ప్యాచ్ లాంటిది అనేది గోల్డ్ ప్యాచ్ మనకి నెక్ వేశారు కొంచెం పైపింగ్ లాగా అలాగే నెక్స్ట్ నెక్ పార్ట్ని మాత్రమే మనకి చాలా ఎలిగెంట్ హెవీ వర్క్ అనేది ఇచ్చారు ఇదంతా కూడా మనకి రిబ్బన్ వర్క్ అండ్ పెటల్స్ వర్క్ స్టోన్స్ వర్క్ ఇదంతా కూడా యాంటిక్ స్టైల్లో లొకేషన్ తీసుకొని ఈ పార్ట్ అనేది చాలా ఎలిగెంట్ లుక్ ఇచ్చారు ఇదంతా కూడా చూస్తే మనకి ఒక రా సిల్క్ రాకమ్ జూట్ మిక్స్ అవుతున్న ఒక ఫ్యాబ్రిక్ యూజ్ చేసి పైన పార్ట్ని మనకి చోలీ స్టైల్లో డిజైన్ చేసి ఈ విధంగా ఇస్తే మిడిల్ మాత్రం కొంచెం వేరియేషన్ కొంచెం స్టక్ స్కర్ట్ లుక్ రావడానికి మధ్యలో నెట్టెడ్ ప్లేన్ అనేది క్రాస్ ప్యాచ్ లాగా ఇచ్చారు ఇదంతా కూడా చూసుకుంటే మనకి ఒక స్కర్ట్ స్టైల్లో ఇచ్చారు బట్ ఇది అనేది అటాచ్డ్ అండి కొంచెం గేర్ ఎక్కువగానే తీసుకొని మనకి బ్లూ కలర్ కలీస్ అనేవి ప్యాచెస్ గా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డెన్ బనారస్ బార్డర్ ఇచ్చారు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ లేయర్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం సిల్వర్ టచ్ అవుతూ మనకి ఒక బనారస్ ప్యాచ్ ఉంది అలాగే బ్లూ నెక్స్ట్ వచ్చేసి కింద గోల్డెన్ ప్యాచ్ అనేది ఈ విధంగా ప్యాచెస్ ఇస్తూ ఈ కింద బాటం పార్ట్ అనేది మనకి డిజైన్ చేసారు బట్ ఇదంతా కూడా సింగిల్ పీస్ దీనికి ఇలా ఇస్తే బాటమ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ అంటే సెల్ఫ్ కలర్ తీసుకొని ఇచ్చేసారు బట్ దుపట్ట ఇంకా మనకి చాలా లైట్ వెయిట్ గా నెక్ ఎలిగెంట్ గా ఉంది కాబట్టి మనకి ఇది సింపుల్ గా నెట్టెడ్ తీసుకున్నారు అది కూడా జీరో సైజ్ నెటెడ్ అండ్ ఫోర్ సైజ్ కూడా మనకి గోల్డెన్ ప్యాచ్ అనేది అటాచ్ చేశారు ఎవ్రీథింగ్ మనం మొత్తం పర్ఫెక్ట్ చేస్తే కనుక ఈ డ్రెస్ వే చేసినా కలర్ఫుల్ గా ఉంటుంది అంతే కంఫర్టబుల్ గా ఉంటుంది లుక్ వైజ్ మాత్రం చాలా గ్రాండ్ గా మంచి స్ట్రైట్ కట్ మోడల్ మనకి మంచి డిజైనర్ కాన్సెప్ట్ ఇది కూడా అంటే మన నెక్ అనేది వీ నెక్ తీసుకున్నాం బట్ ప్యాచ్ అనేది ఏంటంటే కంప్లీట్ గా సిల్వర్ ప్యాచ్ అండి ఇది సిల్వర్ రాసిల్ ప్యాచ్ చేస్తూ నెక్ పార్ట్ అంతా హైలైట్ గా తీసుకున్నాం ఇక్కడ కూడా మనకు ఒక స్ట్రోన్స్ తోనే మనకు క్లాత్ బటన్ స్టైల్ అనేది ఎలివేట్ స్లీవ్స్ అనేది ఫుల్ స్లీవ్స్ విస్ట్ దగ్గర మాత్రం మనకు ఒక ప్యాచ్ అటాచ్ చేస్తూ కొంచెం వేరియేషన్ చూపించారు బట్ ఈ దీనికి స్పెషల్ దామన్ పార్ట్ వేరియేషన్ అండి చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇది కంప్లీట్ గా మనకు ఒక థ్రెడింగ్ వర్క్ అనేది కొంచెం థిక్ గా తీసుకుని ఎలివేట్ చేసుకున్నాం వర్క్ స్టైల్ కంప్లీట్ గా జదసి వర్క్ బట్ వర్కింగ్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది బట్ లీవ్ పార్ట్ కూడా చూడండి సిల్వర్ సిల్వర్ కంప్లీట్ గా ఇది కూడా మనకు ఒక ప్యాచ్ అటాచ్డ్ ప్యాచ్ మోడల్ రిబన్ రిబ్బన్ అప్ అయింది మాత్రం మనకి ఏంటంటే నెటెడ్ క్లాత్ అంటే కొంచెం కాటన్ క్లాత్ తీసుకుని మనం ఎండింగ్ చేసాం ఒక షేడ్ అని అనమాట స్కై బ్లూ షేడ్ కి ఈ వైట్ ఇవ్వడం వల్ల చాలా హెవీగా ఉంటుంది దీనికి ఏంటంటే మనం బాటమ్ అనేది ఇలా తీసుకున్నాం అండి

స్కోస్ నెక్స్ట్ బయటి చూద్దాం ప్యూర్ సిల్క్ వెరైటీ అండి ఇది కంప్లీట్ గా మిక్సర్ షేడ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఎలివేట్ అవుతుంది మనకి ఒక పార్ట్ అంతా ఒక డిజైనరీ కాన్సెప్ట్ ఎలివేట్ చేసుకున్నాం ఇక్కడ చూడండి ఒక కంప్లీట్ గా ఒక కట్ తీసుకున్న వన్ ఆఫ్ ది పార్ట్ అనేది మనకు చిక కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ చేస్తూ ఒక పార్ట్ అనేది హైలైట్ గా ఉంటుంది ఒక జిగ్జాగ్ డిజైన్ అనేది వన్ పార్ట్ అనేది కంప్లీట్ గా ప్లెయిన్ తీసుకున్నాం బట్ మిడిల్ అంతా స్టోన్ వర్క్ కానీ ఒక అప్లిక్ వర్క్ కానీ కంప్లీట్ గా ఎలివేట్ చేసుకుంటూ హైలైట్ గా వస్తుంది అంతే హెవీనెస్ మనం బెల్ట్ పార్ట్ లో చూడొచ్చు కంప్లీట్ గా ఇక్కడ స్టెప్ బై క్లాత్ తీసుకొని ఎలివేట్ ఇక్కడ వచ్చి మంచి సిల్కీ క్లాత్ అండి చాలా హెవీ గేర్ మంచి సిల్కీ క్లాత్ ఒక పక్క చూసుకున్నట్టు ఒక గోల్డ్ షేడ్ లాగా కనిపిస్తుంది ఎల్లో మిక్స్ పింక్ మిక్స్ అవుతూ చాలా హెవీగా ఉంటుంది అండి స్పెషల్ మనకు బ్యాగ్ కూడా చూడొచ్చు ఓహో కూడా మనకి అనేది అటాచ్ చేస్తూ నాట్స్ ఇచ్చి కొంచెం డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం ఇలాంటివి మనకి రెగ్యులర్ గా రౌండ్ ఎగ్స్ అలా చూస్తుంటాం ఈ అనేది కొంచెం స్పెషల్ గా ఎలివేట్ చేసుకున్నాం హాజల్స్ కూడా ఎలివేట్ అయిందండి సో పార్టీ వేర్ లో ఇది ఒక వెరైటీ ఎక్సెల్ సైజ్ లో ఎక్సెల్ కాకుండా మనకి ఆల్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి దగ్గర లార్జ్ సైజ్ నుంచి లార్జ్ సైజ్ కాని ఎక్సెల్ సైజ్ కాని డబుల్ ఎక్సెల్ సైజ్ కాని అలాగే మనకు లెగ్గిన్స్ కాని టాప్స్ మెటీరియల్స్ మెటీరియల్స్ కాని అన్ని అవైలబుల్ లో ఉంటాయండి దీనికి పింక్ బాటమ్ మనం ప్రిఫర్ చేసాము ఓకే దుప్పటా మాత్రం పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ లోనే మనకి గోల్డ్ జెరీ బోర్డర్ ఇస్ హైలైట్ గా నైట్స్ వెరైటీ ఇది కూడా స్పెషల్ కలెక్షన్ పార్టీ వేర్ మనకి దీని కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ 1630 రూపాయస్ ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ చూస్తే కేవలం వన్ థౌసండ్ సిక్స్ థర్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వైట్టి చూద్దాం లాంగ్ లెంగ్త్ మోడల్ అండి ఇది కంప్లీట్ గా లాంగ్ లెంగ్త్ మోడల్ లోనే మనకు టస్సెర్ లోనే మనకు ఎలివేట్ అవుతుంది ఇది ఓకే ఏక పార్టంట అంటే మనకు జూట్ మెటీరియల్ తీసుకున్నాం మంచి మనకు ఒక స్కై బ్లూ షేడ్ కి మనకు వైట్ తీసుకోవడం వల్ల మనకు కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది నెక్ నా నెక్ అనేది ప్రిఫర్ చేసామండి ఇకనక మనకు చాలా క్యూట్ గా ఉండే మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది కంప్లీట్ గా కట్ వర్క్ స్టైల్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం మంచి నెట్టెడ్ క్లాత్ మీద ఈ వర్కింగ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా అందులోను ప్లస్ మనకు హనీ కలర్ స్టోన్ అనేది కొంచెం స్పెషల్ లుక్ అనేది ఎలివేట్ చేస్తుంది బట్ ఏదైతే వన్ సైడ్ చున్నీ క కవర్ కాదు వన్ సైడ్ ఇలా తీసుకున్నాం అంతే హెవీనెస్ మన బెల్ట్ పార్ట్ లో కూడా మనం ఎలివేట్ చేసుకున్నాం ఓకే కలీస్ చూడండి చాలా దగ్గర దగ్గరగా తీసుకుంటూ మన అంబ్రెల్లా కట్ అనేది ఇంత హెవీగా తీసుకు మంచి లైట్ బ్లూ మనకి మంచి లైట్ బ్లూ అండి దీనికి ఏంటంటే మనకు దామన్ పార్ట్ దామన్ పార్ట్ కూడా మనకు రా సిల్క్ ప్యాచ్ అనేది అటాచ్ చేస్తూ మనకు హైలైట్ గా వస్తుంది అంటే కొంచెం కాంట్రాస్ట్ వచ్చే విధంగా వైట్ తీసుకున్నాం బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ కానీ దీనికి బాటమ్ అనేది సేమ్ ఇలాగే వస్తుందండి బట్ ఏంటంటే దుప్పటం అనేది మార్బుల్ షిఫాన్ లో తీసుకున్నాం టూ షేడ్స్ మనకు డ్రెస్ లో ఉండే మేజర్ కలర్స్ టూ కలర్స్ అంటే వైట్ అండ్ స్కై బ్లూ రెండు తీసుకుంటూ మనకు దుప్పట అనేది హెవీగా తీసుకున్నాం కాస్ట్ ఎంత ఉంటుంది దీని కాస్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఈ డ్రెస్ కాస్ట్ ఇవే కాకుండా ఇంకా స్పెషల్ అండ్ లేటెస్ట్ వెరైటీస్ కూడా మనకి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ మనకి ఇది కూడా లాంగ్ లెంగ్త్ మోడల్ అని మనకు ప్రింటెడ్ స్టైల్ అండి ఇది కూడా ఫ్యాబ్రిక్ కాంబినేషన్ తీసుకున్నాం ఈ డ్రెస్ అంతా స్పెషల్ అంతా మనకి ఈ నెక్ పాట చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రౌన్ నెక్ తీసుకున్నాం బట్ ఇక్కడ క్లాతింగ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఎలివేట్ అయిందండి అండి వర్క్ అనేది కంప్లీట్ గా పైపింగ్ బీట్స్ కానీ స్టోన్స్ కానీ క్లాతింగ్ ంగ్ వర్క్ స్టైల్ కానీ చాలా డిఫరెంట్ గా ఇక్కడ నెక్ పార్ట్ లో కూడా కొంచెం లేస్ కటింగ్స్ చేస్తూ ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం హై నెక్ పార్ట్ ఎలిగెంట్ గా ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి మనకి నెక్ వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎక్క పార్ట్ లో మీద ప్లెయిన్ తీసుకుంటూ మనం రాజు టీకరం ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి ప్రింటింగ్ స్టైల్

మనకి ఈ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు నైస్ స్పెషల్ వెరైటీ ఇప్పుడు చూసినవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ లో ఇవే కాకుండా ఆల్ వెరైటీస్ ఆఫ్ సైజెస్ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి మరి కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ 1700 రూపీస్ ఇయర్స్ చూస్తున్నారు కదా ఇంత స్పెషల్ గా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1700 రూపీస్ ఓన్లీ మనకి ఆర్కే బ్రదర్స్ లో మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ అవైలబుల్ లో ఉంటాయి ఫంక్షన్ వేర్ పార్టీ వేర్ కలెక్షన్ రెగ్యులర్ వేర్ కి కావాల్సినవి అలాగే రెడీమేడ్ డ్రెస్సెస్ మెటీరియల్స్ కూడా అన్ని కూడా అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ మణికంట స్పెషల్ కలెక్షన్ డ్రెస్సెస్ చూపించాయి ఎస్పెషల్లీ ఎక్సెల్ సైజ్ లో ఏ వెరైటీస్ అయితే ఉన్నాయో అవి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా కేపిహెచ్పి కాలనీ కుకట్పల్లి రోడ్ నెంబర్ టూ ఆర్కే బ్రదర్స్ లో ఉన్న ఆల్ లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ ని మరి ఇంకెందుకండి ఆలస్యం ఆర్కే బ్రదర్స్ ని విజిట్ చేయండి ఇది వాళ్ళ ఇష్టసాఖీ కార్యక్రమం తిరిగి రేపటి ఇష్ట సాఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అండ్ టేక్ బాయ్